అమ్మ నమస్తే నమస్తే అమ్మ మీ పేరేం పేరమ్మ నా పేరు సరోజన సరోజన అమ్మ అమ్మ ఇప్పుడు మరి ఏం చేస్తావు ఏం లేదు కాలు ఇరిగింది ఇంటికాన్నే ఉంటాన్నా ఒక కొడుకు వికలాంగు నేను వికలాంగులు ఆయన కాలు ఇరిగింది కో పింఛన వత్తంది పించిన దారా బతుకుతున్నాం ఒక బిడ్డ పెండ్లి కాలేదు ఒక కొడుకు పెండ్లి అయింది ఒక కొడుకు అయినా రేషన్ కార్డు రాలేదు మా బతుకులు కొద్దిగా వెనకకే ఉన్నాయి సారు మీరు కొంత సాయం చేస్తాను చేస్తా అంటే మేము బతుకుతాము అన్నిటి వలన మేము కొద్దిగా సాయపడి మీ వలన బతుకుతాం కరెంటు అన్ని పెరుగు చేస్తాను మీరు ఈ నుంచి చూస్తా మీరు అన్ని మమ్మల్ని దీవించాలి చేయాలి ఇప్పుడు రేట్లు అన్ని బాగా పెరిగినాయి కదమ్మా ఆ ధరలకు ఎట్లా మీరు ఎట్లా బత ఎంత అసలు ఇక నూనె పాకిటికే దిగింది కానీ అన్నిటికి రేట్లే ఉన్నాయి అన్నిటికి రేట్లే ఉన్నాయి ఇక గనులే చదువుకుంటాం మా కుటుంబంలో ఐదుగురం నాకు ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఒక ఇద్దరు కొడుకులు ఒక ఆయన ఇకలాంగు ఇక మా బాతుకు మేము బతుకుతాను సార్ ఇంత దళిత బంద్ ఇచ్చిండు దాని వల్ల అటు ఇటో బతుకుతాను మరి అంత ముందు ప్రభుత్వాల ముఖ్యమంత్రుల కంటే మరి ఇప్పుడు కేసీఆర్ చేసిన పనులు ఏంటి కేసీఆర్ మంచి పనులే చేసిండు ఆ వరవ్వు చేసిన వాళ్ళు ఏం చేయలే నాకు ఇంద్రమ్మ కోటారని పెట్టుకుంటే డబ్బులు రాలేదు ఇల్లుకు అప్పు తెర్చి అప్పులు అయితే అన్న నా బిడ్డ పెండ్లికి ఉన్నది పెండ్లి చేయలేదు ఇది నీకు పింఛన్ వస్తుందమ్మా రెండు వేలు వస్తాను ఈ సార్ నాలుగు వేలు అన్నారు రెండు వేలు వచ్చినాయి మొన్న నేల ఒక్కొక్కలకు నాలుగు వేలు వచ్చినాయి అట మరి నాకు కాలు ఎరిగింది సార్ ఒక కొడుకు వికలాంగే మరి ఇప్పుడు ఎట్లున్నదమ్మా మరి ఇప్పుడు అంత ముందు ప్రభుత్వం కంటే ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ మూడోసారి గెలుస్తాడా గెలవాలి ఆయన గెలితేనే మా బతుకులు లేకపోతే మేము ఇక మళ్ళీ వెనకటిలే ఉంటాం ఇండ్లు బాగుపడతాయి ఇండ్లు రావాలి రోజులు పడ్డాయి మంచిగా అన్ని చేస్తాడు సారు మీరే మా మీరు దయ తలవాలి మేము మీ విన్నా దయదలుపుతాం మరి ఇప్పుడు ఈ గుజరాత్ ప్రజలు ఆలోచన ముచ్చట అసలు చేసినది ఆయన వాళ్ళ గుర్తు ఉండి వాళ్ళు మళ్ళీ గెలిపించుకోవాలి పది లక్షల ఏమిచ్చిండు కాబట్టి వాళ్ళు మళ్ళా మనసులు ఉంచుకొని గెలవాలి మళ్ళీ పది ఐదు ఇంటికి ఆశ పడద్దు ఆరు లక్ష రూపాయలు ఆరు వేల రూపాయలు ఇంటికి పంపిండు మాకు ఓట్లప్పుడు మళ్ళా సుత ఆయన ఇచ్చే గలుగుతాడు మేము సుత చేసి గెలిపించుకుంటాం